హలో, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ బ్రదర్ జ్యువెలరీ. ఈరోజు నేను మీకు ఈ ఎపిసోడ్లో 92.5 స్టెర్లింగ్ అలాగే గోల్డ్ కోటింగ్ ఇచ్చినటువంటి కుంకుమభరణులు చూపించబోతున్నాను. బేసిక్గా కుంకుమభరణులకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. బికాస్ మనకి ఏ శుభకార్యాలైనా అలాగే మనకి పూజలైనా మెయిన్గా మనకి కుంకుమభరణులు, కుంకుమ అనేది చాలా స్పెషల్ కాబట్టి అవన్నీ కూడా మీకు చూపించబోతున్నాను. సో కలెక్షన్ అంతా కూడా రెడీగా ఉంది, చూసేద్దాం. సో ఇప్పుడు మనం చూసినాము 92.5 స్టెర్లింగ్ సిల్వర్లో ఉన్నటువంటి గోల్డ్ కోటెడ్ ఇచ్చినటువంటి ఒక కుంకుమభరణి అండి. మనకంతా కూడాను పీకాక్ డిజైన్ ఇచ్చారు. సో కంప్లీట్ లుక్ ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ మనకు చూసినట్టయితే ఈ భరణి అంతా కూడాను ఎక్కువగా పీకాక్ డిజైన్స్ ఇచ్చారండి. సో మనకి పైన చూసినట్టయితే ఒక బ్యూటిఫుల్ పీకాక్ని తీసుకున్నారు. అలాగే దాని పీకాక్ మిడిల్లో మనకు ఒక రూబీ స్టోన్ ఇచ్చారనమాట. అలాగే దాని కింద కూడా మనకి ఒక లీఫ్ షేప్లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్స్ని తీసుకున్నారు ఇటు సైడ్. అలాగే మనకి ఇటు కూడా ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది మిడిల్లో. సో ఈ ఫ్లవర్ డిజైన్స్కి మధ్యలో మనకి కూడా మనకి ఒక చిన్న చిన్న పీకాక్ డిజైన్స్ని యాడ్ చేశారు. ఒక దాంట్లో రూబీ స్టోన్ అలాగే ఒక దాంట్లో ఎమరాల్డ్ స్టోన్ తీసుకున్నారనమాట. సో పైన క్యాప్ అంతా కూడాను మనకి ఫ్లవర్ విత్ పీకాక్ కాంబినేషన్స్తో ఇచ్చారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మనం బేసిక్గా రెగ్యులర్గా కుంకుమభరణిలు అంటే నార్మల్ కుంకుమభరణిలు సిల్వర్లో ఉన్నటువంటి వాడతాం. ఇప్పుడు ఇవి కొంచెం ట్రెండింగ్లో ఉన్నటువంటి కొంచెం యూనిక్ డిజైన్స్ అని చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి పైన క్యాప్ తీసుకోవడానికి వీలుగా కూడా ఇక్కడ ఒక అటాచ్మెంట్ లాగా ఇచ్చారు. దీన్ని మనం పైనకి తీసి ఇలా మనం లోపల మనం కుంకుమ వేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ కూడా మనకి ఒక బ్యూటిఫుల్ డిజైన్ని తీసుకున్నారు. ఒక డ్రాప్ షేప్లో ఉన్నటువంటి డిజైన్ తీసుకొని మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్స్లో అలాగే ఒక బ్యూటిఫుల్ డిజైన్ని తీసుకున్నారు. మనకి కుంకుమ అంటే వేసిన తర్వాత చుట్టుపక్కన అంతా కూడాను చాలా బ్యూటిఫుల్ అలాగే కలర్ఫుల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అలాగే కింద మనకి మిడిల్లో వినాయక విగ్రహం ఇచ్చారు చిన్నగా. అండ్ అలాగే సైడ్కి కూడా మనకి ఒక డ్రాప్ షేప్లో ఉన్నటువంటి రూబీ కాంబినేషన్స్తో ఇచ్చారండి. సో మనకి మిడిల్లో వినాయకుడు, అలాగే మనకి పక్కన కూడా ఒక పీకాక్ డిజైన్ని తీసుకున్నారు. సో మనకి మిడిల్లో వినాయక విగ్రహం తీసుకున్నారు. అలాగే ఇటు సైడ్ ఒక మనకి ఒక బ్యూటిఫుల్ పీకాక్ డిజైన్ని తీసుకున్నారు. అలా మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్స్తో మిడిల్లో ఒక స్టోన్ కూడా ఇచ్చారు. అండ్ ఇటు చుట్టూ కూడా మనకి మళ్ళీ ఒక వినాయక విగ్రహాన్ని తీసుకున్నారు. అండ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా మనకి పీకాక్ డిజైన్ వచ్చిందనమాట. సో కంప్లీట్గా మనకి రిపీట్ అవుతూ వినాయకుడు అలాగే పీకాక్ డిజైన్ రిపీట్ అవుతూ ఇచ్చారు. సో బేసిక్గా ఈ కుంకుమభరణి అంతా కూడాను పీకాక్ డిజైన్తో ఎక్కువ హైలైట్ చేశారు. అలాగే కింద కూడా మనకి బేస్ మనకి ఎక్కువగా బేస్ వచ్చేసి మనకంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్ని తీసుకున్నారు. సో రెగ్యులర్గా కాకుండా మనకు ఒక బ్యూటిఫుల్ డిజైన్తో కింద బేస్ ఆగడానికి కూడా మనకి అంతా కూడా ఫ్లవర్ డిజైన్ విత్ రూబీ కాంబినేషన్ ఇచ్చారనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా కుంకుమభరణి. ఈ కుంకుమభరణి నెట్ వెయిట్ వచ్చేసి 88 గ్రామ్స్, 88 గ్రాములు. ఇప్పుడు మనం చూస్తున్న కుంకుమభరణి స్టెర్లింగ్ సిల్వర్, అలాగే అంతా కూడా మనకి గోల్డ్ కోటింగ్లో ఇచ్చారు. ఒకసారి కంప్లీట్ లుక్ అండ్ డిజైన్ కూడా చూసేద్దాం. సో ఇక్కడ మనకి క్యాప్ డిజైన్ అంతా కూడాను ఒక బ్యూటిఫుల్ పికాక్ డిజైన్తో డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి ఒక బ్యూటిఫుల్ పీకాక్ డిజైన్, అలాగే ఒక చిన్న రూబీ స్టోన్ ఇచ్చారు. అలాగే ఇటు కూడా మనకు ఒక పీకాక్ డిజైన్ని తీసుకున్నారు. అండ్ మిడిల్లో మనకు ఒక డ్రాప్ షేప్లో ఉన్నటువంటి డిజైన్ విత్ అలాగే రూబీ స్టోన్ ఇది తీసుకున్నారు. అండ్ ఇటు కూడా మనకి బ్యూటిఫుల్ పీకాక్ డిజైన్ వచ్చింది. ఈ ఫోర్ పీకాక్స్ని అటాచ్ చేస్తూ మనకి పైన ఒక బ్యూటిఫుల్ పీకాక్ని తీసుకున్నారు. సో మనకి ఇదంతా కూడాను క్యాప్ స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ అంతా కూడాను పీకాక్స్తో హైలైట్ చేశారు. అలాగే రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్స్లో ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి తీయడానికి వీలుగా కూడా ఒక అటాచ్మెంట్ ఇచ్చారు. సో చూసారు కదా మనకి లోపల కుంకుమ వేసుకునడానికి వీలుగా, అలాగే చుట్టూ కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్, అలాగే ఎమరాల్డ్ అలాగే రూబీ కాంబినేషన్స్తో ఫ్లవర్ విత్ ఈ కాంబినేషన్స్తో డిజైన్ ఇచ్చారనమాట. సో మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనము పెళ్ళిళ్ళలో కానివ్వండి, అలాగే మనకి ఏదైనా ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కానివ్వండి, పెద్ద పెద్ద వివాహ కార్యక్రమాలకు కానివ్వండి, కుంకుమభరణి అనేది స్పెషల్ ప్లేస్ కాబట్టి సో ఇలాంటివి వాడుతున్నప్పుడు మనకి ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. సో మనకి ఇక్కడ డిజైన్ కింద చూసుకున్నట్టయితే, సో మనకి మిడిల్లో చూసుకున్నట్టయితే మనకి రాధాకృష్ణ ఇచ్చారండి. రాధాకృష్ణ పక్కన కూడా మనకు ఒక ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు, రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్స్లో ఇచ్చారు. అండ్ దీనికి ఇటు సైడ్ తీసుకున్నట్టయితే మనకి చూసారా మిడిల్లో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ చూడండి. మనకి అంత 3D డిజైన్ కాబట్టి మనకి ప్రతి పీకాక్ డిజైన్ అయినా ఫ్లవర్ డిజైన్ అయినా కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ప్రతి చూసినా కూడా ఆ డిజైనింగ్ అంతా కూడా చాలా డీటెయిల్గా ఉంటుందన్నమాట. సో ఇటు సైడ్ కూడా మనకి రాధాకృష్ణ ఇచ్చారు. రాధాకృష్ణ పక్కన కూడా రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్తో ఫ్లవర్, అలాగే
మిడిల్లో మనకు ఒక ఫ్లవర్ డిజైన్. సో కంటిన్యూగా ఫ్లవర్ అలాగే రాధాకృష్ణ చేంజ్ అవుతూ కూడా డిజైన్ అంతా కూడా డిజైన్ చేశారు. అలాగే మనకి బేస్ చూసినట్టయితే కూడా ఒక ఫ్లవర్ డిజైన్ని తీసుకున్నారు. సో బేస్ మనకి సింపుల్గా ఇవ్వకుండా ఇంకా కొంచెం మనకి అది బ్యూటిఫుల్గా కనిపించడానికి ఆ బేస్ మోడల్లో మనకి ఫ్లవర్ డిజైన్ని తీసుకున్నారండి. చుట్టూ కూడా మనకి ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా రిపీట్ అవుతుంది. ఫ్లవర్ విత్ రూబీ కాంబినేషన్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కుంకుమభరణి. సో మనం రెగ్యులర్గా వాడి కొంచెం మనకి కొంచెం డిఫరెంట్గా వాడాలి అనిపించినప్పుడు నిజంగా ఇలాంటి కుంకుమభరణిలో చాలా బెటర్ అని చెప్పొచ్చు. చూడడానికి కానివ్వండి, వాడడానికి కానివ్వండి, మనకి అంత కంఫర్టబుల్గా ఉంటాయి. ఈ కుంకుమభరణి నెట్ వెయిట్ వచ్చేసి 87 grams, 87 grams. సో ఇప్పుడు మనం చూస్తున్న కుంకుమభరణి అంతా కూడా మనకి గోల్డ్ కోటెడ్, అలాగే 92.5 sterling సిల్వర్ అండి. దీని కంప్లీట్ లుక్ అలాగే డిజైన్ కూడా చూసేద్దాం. సో మనకి క్యాప్ చూసినట్టయితే చూడండి బ్యూటిఫుల్గా పైన మనకు ఒక చిన్న లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారు. అమ్మవారి కింద మనకు ఒక నక్షి బాల్ లాగా తీసుకున్నారు. చుట్టూ కూడా మనకి డ్రాప్ షేప్లో ఉన్నటువంటి ఎమరాల్డ్ కాంబినేషన్ ఇచ్చారనమాట. అండ్ కింద అంతా మనకి రూప కొట్ట ఇచ్చారనమాట. దాని కింద ఈ క్యాప్కి మనకి అటాచ్ చేస్తూ దీని కింద కూడా మనకి వినాయక విగ్రహం ఇచ్చారండి. చూడండి వినాయక విగ్రహం మనకి ఎంత డీటెయిల్గా కనిపిస్తుందో, నిజంగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనకి చుట్టూ కూడా వినాయక విగ్రహము, అలాగే మిడిల్లో మనకి లక్ష్మీదేవి అమ్మవారు. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మనకి ఇదంతా కూడా రిపీట్ అవుతూ ఇచ్చారు. అలాగే సో మనకి ఇక్కడ క్యాప్ ఇక్కడ తీసుకోవడానికి వీలుగా కూడా అటాచ్మెంట్ ఇచ్చారండి. లోపల మనకి కుంకుమ వేసుకోవడానికి కూడా చాలా స్పేషియస్గానే కూడా ఉందని చెప్పొచ్చు. మనకు ఇలాంటి కుంకుమభరణిలో ఎక్కువగా మనము ఏదైనా మన ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కానివ్వండి, పూజలకు కానివ్వండి, నిజంగా యూజ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో మనకు భరణికి అంతా కూడా చుట్టూ మనకు ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. సో చూస్తున్నాం కదా ఆ ఫ్లవర్ డిజైన్ కూడా మనకి ఎంత డీటెయిలింగ్గా కనిపిస్తుందో. ఆ ఫ్లవర్ డిజైన్ మిడిల్లో కూడా డ్రాప్ షేప్లో ఉన్నటువంటి డిజైన్ని తీసుకుని మనకి రూబీ అలాగే ఎమరాల్డ్ని డిజైన్ కూడా ఇచ్చారు. సో చుట్టూ కూడా మనకి ఇదే ఫ్లవర్ డిజైన్ రిపీట్ అవుతూ ఉంది. సో మిడిల్లో మనము డీటెయిల్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ వినాయక విగ్రహం కూడా కనిపిస్తుంది. మనకంతా కూడా ఇదంతా గోల్డ్ కోటింగ్లో ఉంది కాబట్టి మనం సిల్వర్ విత్ గోల్డ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చూడగానే మనకు గోల్డ్ ఐటమ్ లాగా కూడా అనిపిస్తుంది. సో చుట్టూ ఫ్లవర్ డిజైన్స్ని తీసుకున్నారు, అలాగే మధ్యలో మనకు ఒక వినాయక విగ్రహాన్ని కూడా తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నిజంగా కుంకుమభరణిలు రెగ్యులర్గా వాడి కొంచెం మనకి డిఫరెంట్గా వాడాలి అనుకున్నప్పుడు ఇలాంటి కుంకుమభరణిలు నిజంగా బెటర్ అని చెప్పొచ్చు. అలాగే బేస్ పార్ట్ తీసుకున్నట్టయితే మనకి చూడండి కింద అంతా కూడా నక్షి బాల్స్ ఇచ్చారు. సో పైన మనకి డిజైన్కి తగ్గట్టుగా కింద బేస్ చాలా సింపుల్గా ఇచ్చి ఆ కంప్లీట్ నక్షి బాల్ డిజైన్ని తీసుకున్నారనమాట. ఈ కుంకుమభరణి నెట్ వెయిట్ వచ్చేసి 91 grams, 91 grams. సో ఇప్పుడు మనం చూస్తున్న కుంకుమభరణి అంతా కూడాను చాలా గ్రాండ్గా డిజైన్ ఇచ్చారండి. మనకంతా కూడా గోల్డ్ కోటెడ్, అలాగే మనకి ఇదంతా 92.5 sterling సిల్వర్ కదా. చూడడానికి మాత్రం మనకు ఒక గోల్డ్ డిజైన్ లాగా కనిపిస్తుంది. దీని కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, డిజైన్ ఎలా వచ్చిందో కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ మనకి పైన మనకి క్యాప్ మోడల్ తీసుకున్నట్టయితే ఇది మనకి 2 types ఆఫ్ క్యాప్స్ ఇచ్చారండి. పైన ఒక క్యాప్ ఇచ్చారు, అలాగే కింద కూడా మనకి ఇంకొక క్యాప్ని తీసుకున్నారు. సో మనకి పైన డిజైన్ చూద్దాము. సో పైన అంతా కూడా మనకి నాలుగు ఎలిఫెంట్స్ ఇచ్చారండి. ఎలిఫెంట్స్ ని పైన వాటి తొండంతో బ్యాలెన్స్ చేస్తూ పైన అంతా ఒక లక్ష్మీ విగ్రహాన్ని తీసుకున్నారు. చిన్న లక్ష్మీ విగ్రహం. లక్ష్మీ విగ్రహం కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా అంటే మనకి రెండు ముఖాలుగా కనిపిస్తుంది. అమ్మవారు అటాచ్ అయ్యి ఇటు సైడ్ అమ్మవారి ముఖం కనిపిస్తుంది, అలాగే ఇటు సైడ్ కూడా మనకి అమ్మవారి ముఖం కనిపిస్తుంది అన్నమాట. చాలా అద్భుతంగా మనోహరంగా ఉంది. సో 2 faces అమ్మవారు అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ పైన మనకి ఇక్కడ క్యాప్ తీసుకోవడానికి వీలుగా ఒక అటాచ్మెంట్ ఇచ్చారు. సో మనం ఇక్కడ దీన్ని తీసుకోవచ్చు. సో లోపల మనకి స్పేషియస్గా కుంకుమ పెట్టుకోవడానికి కూడా వీలుగా ఏర్పాటు చేశారు. ఇక్కడ సైడ్ కూడా మనకి ప్లెయిన్గా కోటెడ్ డిజైన్ అంతా కూడా తీసుకున్నారు. అలాగే మనకి కింద చూసినట్టయితే ఇక్కడ చూడండి మనకి కింద ఇంకొక క్యాప్ కూడా తీసుకున్నారనమాట. సో మనం ఇక్కడ కుంకుమ అంటే మనం బేసిక్గా పసుపు కుంకుమ అంటే ఏదైనా ఫంక్షన్స్కి పసుపు కుంకుమ క్యారీ చేయడానికి కింద కుంకుమ అలాగే పైన పసుపు వేసుకోవడానికి వీలుగా కూడా ఈ కుంకుమభరణి డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ డిజైన్ చూసినట్టయితే మిడిల్లో మనకు ఒక లక్ష్మీదేవి అమ్మవారిని తీసుకున్నారండి. అలాగే అమ్మవారి పక్కన కూడా ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్, ఆ ఫ్లవర్ డిజైన్ని అటాచ్ చేస్తూ కింద ఒక నక్షి బాల్ని ఇచ్చారు. అలాగే పక్కన చూసినట్టయితే మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఇచ్చారు. అండ్ అమ్మవారి పక్కన కూడా మనకి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్. సో కంటిన్యూటీగా రిపీట్ అవుతూ మిడిల్ పార్ట్లో లక్ష్మీదేవి అమ్మవారు, అలాగే అమ్మవారికి ఇటు కొంచెం ముందుకి మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఇంకొక క్యాప్ లాగా మనకి తీసుకోవడానికి వీలుగా ఒక అటాచ్మెంట్ చేశారు. సో మనం ఇప్పుడు ఇక్కడ తీసుకొని
వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో చూసారు కదా మనము ఎంత రియల్లీ సూపర్ అని చెప్పొచ్చు. బికాస్ మనము ఈ కుంకుమని రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఒకటేమో మనం కుంకుమ వేసుకొని వాడుకోవచ్చు, అలాగే పసుపు కూడా వేసుకొని వాడుకోవచ్చు. మన మందిరాల్లో కానివ్వండి, మన ఇంట్లో పూజ గదిలో కానివ్వండి, అండ్ అలాగే ఏదైనా మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు కానివ్వండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా యునిక్ డిజైన్ అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ అలాగే కింద డిజైన్ చూసినట్టయితే మనకి అండ్ కృష్ణుడు ఇచ్చారు, బాలకృష్ణుడు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు కదా. అండ్ అలాగే మనకి ఇటు లీఫ్ డిజైన్ని తీసుకున్నారు, కంప్లీట్గా లీఫ్ డిజైన్. అలాగే చుట్టూ కూడా మనకి కృష్ణుడు రిపీట్ అవుతూ ఇచ్చారు. చూసారా మనకి ఇక్కడ ఎన్ని డిజైన్స్ కనిపిస్తున్నాయి ఒక్క కుంకుమర్నిలో. లక్ష్మీదేవి అమ్మవారు, అలాగే ఎలిఫెంట్స్తో అటాచ్ అవుతూ పైన లక్ష్మి రెండు ముఖాలు. సో ఒక్క కుంకుమర్నిలో మనకి చాలా చాలా డిజైన్స్ ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అలాగే మనకి బేస్ పార్ట్ చూసినట్టయితే మనకి ఇదంతా కూడా నక్షి బాల్స్ ఇచ్చారనమాట. ఈ బ్యూటిఫుల్ కుంకుమర్ని నెట్వేట్ వచ్చేసి 112 grams, 112 grams. చూసారు కదండి కుంకుమర్ణలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఇంకా చాలా కలెక్షన్ మన ఆరుస్ బ్రదర్ జ్యువెలరీలో ఉంది. సో లేట్ చేయకుండా మన స్టోర్ని విజిట్ చేయండి. ఒకవేళ ఎవరైతే విజిట్ చేయలేని వాళ్ళు ఉంటారో కింద మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9030901598. అలాగే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఆరుస్ బ్రదర్ జ్యువెలరీ అనే పేజ్ ఉంది. అక్కడికి వెళ్ళి కూడా మీరు మా లేటెస్ట్ కలెక్షన్ని వాచ్ చేయొచ్చు. ఇది ఇవాళ లవ్లీ వీడియో, మరొక కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.